హలో అండి, వెల్కమ్స్ టు వానీస్ వరల్డ్. తెల్లవారుజామునే లేసానండి. లేసిన తర్వాత చంద్రుడిని చూస్తుంటే విండోలో నుంచి మబ్బుల మధ్యలో చంద్రుడు ఎలా ఉన్నాడో చూడండి. ఇంకా కొద్దిసేపుకే మేఘాలన్నీ కదులుతున్నాయి. చల్లగా ఉందండి మార్నింగ్ అయితే. మాకు ఈ తాడిపత్రిలో మొన్న కూడా బాగా వర్షం వచ్చింది. ఇంకా ఈరోజు కూడా బాగా గాలి వస్తూ ఉంది. ఇదండి చూడండి, తులసిమ్మ చెట్టు అన్నీ ఎలా కదులుతున్నాయి చూడండి. బాగా గాలి వస్తుందన్నమాట. ఇక మరీ 6:30 7 కంతా బాగా ఎండ వచ్చేస్తుందండి ఈరోజు. ఇంకా అర్లీ మార్నింగే పూజ అయితే రొటీన్గానే అండి. ఆ తర్వాత ఈరోజు కిచెన్లో చూడండి, లేతగా ఉండేటువంటి బీరకాయలతో ఈరోజు పాలు పోసి బీరకాయ కూర అయితే ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను. ఇక ఫ్రెష్గా ఉండేటువంటి బీరకాయలే ఎక్కువగా మేమైతే ప్రిఫర్ చేస్తామండి. మార్కెట్కి 3 డేస్కి 2 డేస్కి అలాగైతే వెళ్తుంటామన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా చాలా తక్కువగానే పెడుతుంటాం. ఇక మా ఇంటి దగ్గర నుంచి కూరగాయల మార్కెట్ చాలా దగ్గరలోనే ఉంటుందండి. అదీగాక చుట్టుపక్కల పల్లెలంతా ఏం చేస్తారంటే అర్లీ మార్నింగే వచ్చేసి కూరగాయలన్నీ ఫ్రెష్గానే మార్కెట్లోకి దింపుతుంటారనమాట. మనం అలా వెళ్ళి తెచ్చుకున్నామనుకో, ఒక 2 డేస్ 3 డేస్ అలాగా మనకి ఇంట్లో ఎన్ని కావాలో అన్ని వెజిటబుల్స్ తెచ్చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. అందుకని మేము ఫ్రెష్గా ఉండేటువంటి వెజిటబుల్సే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇక మార్కెట్ చాలా దూరంగా ఉండేటువంటి వాళ్ళు 1 వీకో లేదా 10 డేస్కో నిల్వ ఉండేటట్లుగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటారు. మాకైతే ఆ నీడ్ లేదండి. ఆ దానికి చాలా హ్యాపీ నాకు. ఇక దోశ బీరకాయ కూర కాంబినేషన్గా ఎంతమంది తింటారండి? నేనైతే ఈరోజు దోశ వేస్తున్నాను. ఈసారి అయితే కొద్దిగా దోశ పిండి ఎక్కువగానే గ్రైండ్ చేసినట్లున్నాను. ఇంకా నిన్న రిసెప్షన్కి వెళ్ళాం కదండి, సో పిండి అయితే ఇలాగనే మిగిలింది. ఏమంటే ఉప్పు సోడా పొడి కలపకుండా అలాగే స్టోర్ చేసామంటే ఉంటుందండి. ఇక ఈరోజు కూడా దోశలు వేసేసి ఇంకా మిగిలిన పిండితో కావాలంటే పొంగనాలు లేదా ఊతప్పం అలా అయితే వేస్తానండి. ఇక మిగిలిన పిండిని అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. ఇక బీరకాయ కూర చేయడానికి వచ్చేసి బీరకాయలన్నీ చిన్నగా ముక్కలు తరుక్కున్నాను కదండి. ఇదండి ఆయిల్ కూడా ఒక పక్క స్టవ్ మీద పెట్టేసి ఇదండి మీకు చూపిస్తున్నాను. బీరకాయలని ఇంత సైజులో అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకునేటువంటి బీరకాయలని డైరెక్ట్గా ఆయిల్లో వేసామంటే బీరకాయల్లో ఉండేటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా అయితే మగ్గుతాయండి. ఇంకా ఈ టెక్నిక్తోనే నేనైతే ఈ బీరకాయ కూర చాలాసార్లు చేస్తుంటాను. ఆయిల్లోకి వేయడం వల్ల చాలా త్వరగా అయితే కూర అవుతుందండి. ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేస్తాను. ఇదండి పసుపునైతే ఇంత వేస్తున్నాను. ఇంకా దీన్నంతా ఇలాగ కదుపుతూ 1-2 నిమిషాల పాటు అలా ఉన్నిచ్చామంటే బీరకాయల్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుందండి. ఈ రెసిపీని ఎలా చేసినా బాగుంది. ఏమంటే తొక్కతో పాటు చేసామంటే మాత్రం సరిగా ఉడకదండి బీరకాయ. మార్కెట్ నుంచి బీరకాయలు తెచ్చుకునేటప్పుడు చేదు ఉందా లేదా చెక్ చేసుకోకుండా తెచ్చి కట్ చేసి అలాగే వేసామంటే ఇంకా కూర కూడా తినలేరండి. జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నమాట. ఈ బీరకాయ వండుకునేటప్పుడు ఇదొక్కటే ప్రాబ్లము. చాలాసార్లు జెంట్స్ ఏం చేస్తారంటే బీరకాయలు అలాగనే తెచ్చేస్తారనమాట. అది చేదు ఉందా లేదా చెక్ చేయాలంటే వాళ్ళకి మొహమాట. ఇంటికి తెచ్చిన తర్వాత కట్ చేసి అలాగే వేసేసామంటే కూర అంతా కూడా స్పాయిల్ అవుతుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే ఈ బీరకాయ కూరతో ఉంటుంది. ఇక ఇందులోకైతే సింపుల్ మసాలానే వేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, కొబ్బరి, తెల్లగడ్డ, ఆ తర్వాత ధనియా పొడి, కొద్దిగా ఉప్పు అండి, రాళ్ళ ఉప్పును అయితే వేస్తున్నాను. ఇక మా ఇంట్లో ఎంత కారం తింటామో అంత పచ్చిమిర్చి అయితే నేను యూజ్ చేశాను. ఎప్పుడైనా వండుకునేటప్పుడు మన ఇంట్లో ఎంత కారం తింటారో అది చూసుకొని వేసుకోవాలా. ఇక బీరకాయ కూరలోకి కొద్దిగా ఉప్పు ఎక్కువగా వేసినా కూడా చాలా ఎక్కువ అయిపోతుందండి. చూసుకొని బ్యాలెన్సింగ్గా వేసుకోవాలన్నమాట. ఇక ఈరోజు బీరకాయ కూరలోకి పాలు పోసి అయితే వండుతున్నానండి. ఇలా పోసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి బాగా గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానో. బీరకాయ కూరని కారం పొడి వేసి వండుకుంటే పెద్దగా టేస్ట్ ఉండదండి. ఇలాగ పచ్చిమిర్చి వేసుకొని వండుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా చేస్తుంటారండి. నేను కారం పొడి వేసి 3-4 సార్లు వండింటాను. టేస్ట్ అసలు సరిగా అనిపించదు అనమాట. ఇలాగ వండుకున్నాం అనుకోండి, పూరీలోకి కావచ్చు లేదా చపాతీస్లోకి, రొట్టెల్లోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ చేసి చూశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. నేను చేసిన విధంగా ఈ మసాలా వేసి ఒకసారి వండుకొని చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఈ లిడ్ క్లోజ్ చేసి 1-2 మినిట్స్ అవుతుంది. బీరకాయలో నుంచి వాటర్ చూడండి ఎంతగా రిలీజ్ అవుతున్నాయో. ఇలా అన్నమాట చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కూర కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇక ఇప్పుడైతే వేస్తానండి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, టమోటాలు, తర్వాత ఆనియన్ అన్నీ ఇప్పుడు వేసేసి 1-2 నిమిషాలు మరీ మూత క్లోజ్ చేసినామంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. చాలా ఫాస్ట్గా అవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇక్కడైతే ఆవాలు జీలకర్ర అయితే వేసాను. ఇదండి కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్, ఆ తర్వాత టమోటాస్ అండి. 1-2 టమోటాస్ అయితే కట్ చేస్తున్నాను అన్నమాట. ఇదో వాటిని. ఇంకా టమోటాస్ అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఏ కర్రీలోకి వేసినా కూడా. ఇంకా దీన్నంతా కలిపేసుకొని
ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసామంటే బాగా ఉడుకుతాయి ఇవి కూడా. ఆ తర్వాత కావాలంటే మసాలా వేసుకోవచ్చు. కూరలు వండేటప్పుడు కూడా ఫ్లేమ్ ఎట్లా పెట్టాలంటే మీడియం ఫ్లేమ్లోనే కూరలు చేయాలండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టమంటే ఏ కూర టేస్ట్ ఉండదు, సరిగా ఉడకను కూడా ఉడకవన్నమాట. ఇంకా ఇక్కడైతే ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికిస్తానండి. అంత లోపల వాటర్ అయితే పట్టుకుంటున్నాను. ఇక మా ఇంట్లో వచ్చేసి మంచినీళ్ళ కనెక్షన్స్ ఉన్నాయి, ఉప్పు నీళ్ళ కనెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఎక్కువగా ఉప్పు నీళ్ళకే బోర్ అయితే వేస్తుంటానండి, అవైతే ఎనీ టైం పట్టచ్చు కదా అని చెప్పేసి. ఇక ఫిల్టర్ కూడా ఆక్వా గార్డ్ అయితే తీసుకున్నానండి. ఇంకా వాటర్ అయితే ఇక్కడే పట్టుకుంటుంటానమాట తాగడానికి, తర్వాత ఇలాగ వంటలు చేసుకోవడానికి. ఇక మంచినీళ్ళు బోర్ వేద్దామంటే కొద్దిసేపే వదులుతుంటారనమాట. ఇంకా వాటి కోసం వెయిట్ చేయడం అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి బోర్ అయితే వేస్తుంటాను. ఇక మా ఇంట్లో వచ్చేసి ఉప్పు నీళ్ళ వాటర్ పట్టినా కూడా పెద్దగా ఉప్పు అయితే ఉండదండి. ఇదండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని తాగామంటే బాగా అనిపిస్తాయి అన్నమాట. ఇక ఒక సైడ్ అయితే బీరకాయ కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద టైంలో మిగతా పనులు అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇక్కడ దోశ ప్యాన్ అయితే ఇంకా స్టవ్ పైన అయితే సిమ్లో పెట్టేసి ఇక్కడ పిండిని కొద్దిగా సోడా పొడి ఉప్పు వేసి కలిపేస్తానండి. నాకు ఇంకొక పని అయితే కంప్లీట్ అవుతుంది కదా. కూరని మీరు గమనిస్తున్నారో లేదో మధ్యలో లిడ్ ఓపెన్ చేసి ఆ విధంగా కలిపేసి మరీ లిడ్ అయితే క్లోజ్ చేస్తూ ఉంటాను. ఇదండి, ఇక్కడైతే కొద్దిగా సోడా పొడి అయితే కలుపుతున్నాను. ఇంకా సోడా పొడి పెద్దగా యూజ్ చేయం కదండి, అందుకని ఆ చిన్న సీసాలు అయితే స్టోర్ చేసి ఉంటాను. ఇంకా సోడా పొడి దోశలు బాగా సాఫ్ట్గా రావడానికి మరీ ఎక్కువ వేసామంటే టేస్ట్ అయితే ఉండవండి, కొద్దిగా యూజ్ చేయాలా. ఆ తర్వాత ఉప్పునైతే వేసి ఇంకొద్దిగా వాటర్ని వేసి కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా వంట రూమ్లోనే ఎక్కువగా టైం అయితే లేడీస్ స్పెండ్ చేస్తూ ఉంటామండి. ఒక పని తర్వాత ఒక పని చేస్తున్నా కూడా ఇంకా అట్లీస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ నిలబడితే తప్ప ఇంట్లో రెసిపీస్, బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్ ఇవన్నీ కంప్లీట్ కావన్నమాట. అందుకనే ఒక కార్నర్లో నేను ఒక స్టూల్ కూడా వేసుకొని ఉంటాను. ఎక్కువగా కాళ్ళు నొప్పించాయంటే అక్కడ కూర్చుంటానమాట ఒక 2 మినిట్స్ అయినా. ఇదండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ని కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే దోశలు బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఇక తినేటప్పుడు కూడా స్పాంజీ దోశలు ఉంటాయి చూడండి, అలా కనిపిస్తాయి అన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిండిని మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదండి నేను కలుపుతున్నాను కదా వీడియోలో, ఈ విధంగా ఇలాగ ఎక్కువసేపు కలుపుకున్నామంటే దోశలు బాగా స్మూత్గా వస్తాయని చెప్పేసి అలా కలిపి పక్కన పెట్టేస్తుంటాను. ఇక ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశలు వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయన్నమాట దోశలు. ఇక దోశ బ్యాటర్ చూడండి, ఇదండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంది. ఇంకా దోశలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారులేండి, చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చాలా ఇష్టంగానే తింటుంటారు కదా దోశలు. ఇక దోశ పిండిని అయితే కలిపి పక్కన పెట్టేస్తున్నాను కదండి. ఇంకా కూర ఏమైందో అది చెక్ చేయాలా. ఇంకా కూరని లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇదండి ఈ విధంగా ఉడికిపోయిందనమాట. ఇలాగ మధ్యలో మనం కదుపుతూ ఉన్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇక ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఇంకా మసాలా అంతటినీ వేసేసి వాటర్ బదులుగా కొద్దిగా పాలు పోసి నేను ఈ కూరని అయితే వండుతానండి. ఇదండి మసాలాని అంతా వేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిసేపు అలాగా పచ్చివాసన పోయే వరకు కలిపేసి ఆ తర్వాత పాలు పోసి ఉడికిస్తాను. మసాలా కలిపేటప్పుడు కూడా కూరలకి బాగా కలిసేటట్టుగా కొద్దిసేపు ఇలా కలుపుకోవాలండి, అప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట కూర కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇందులోకి కొద్దిగా పాలు అయితే వేస్తున్నాను. ఇదండి 1 టీ గ్లాస్ అన్ని పాలు. ఈ గ్లాస్ అన్ని పాలు పోసేసి కూరని ఇందులోనే ఉడికించామంటే చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి కూర. ఇలాగ ఒక్కసారి వండుకొని చూడండి ఎలా వచ్చిందో మీరే చెప్తారు, చాలా బాగుందని చెప్తారు. ఇక ఈ కూరలోకి కొత్తిమీర అయితే వేస్తున్నానండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేసామంటే సరిపోతుందన్నమాట, మంచి టేస్ట్ అయితే ఉంటుందండి కూర. ఇక ఒక సైడ్ అయితే ప్యాన్ బాగా హీట్ ఎక్కింది చూడండి, ఆనియన్ తిక్కినామంటే దోశలు బాగా లేస్తాయని చెప్పేసి ప్యాన్ ఎక్కువ రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఆనియన్ అయితే తిక్కుతున్నాను. ఇలా ఆనియన్ తిక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ఇదండి ఈ విధంగా అయితే వేసేసి ఇంకా బాగా స్ప్రెడ్ చేసామంటే ఇది చూడండి బుడుగులు బుడుగులుగా వచ్చేసిందంటే పిండి బాగా పులిసినట్టు. ఇక దీనిపైకైతే నెయ్యి లేదా నూనె ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. తర్వాత నేను అప్పుడప్పుడు శనగకాయ పొడి అలా చేస్తుంటాను కదండి, ఆ పొడిని స్ప్రెడ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంకా చట్నీలు కూడా అవసరం లేదు, కొద్దిగా ఎక్కువగా స్ప్రెడ్ చేసి దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసినామంటే
ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా అలాగనే ఇవ్వచ్చు, చాలా టేస్టీగా అయితే తింటారండి. అలాగ చేసుకోవచ్చు అన్నమాట. ఒక సైడ్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకున్న తర్వాత ఇదండి, ఈ విధంగా అయితే తిప్పినామంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో దోశ, ఇలా అన్నమాట. ఇలాగ టేస్టీ అయినటువంటి దోశలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ దోశనైతే ఇంకొక ప్లేట్లోకైతే తీసి పక్కన పెడుతున్నాను. ఈ దోశలోకి కాంబినేషన్గా చట్నీ లేదా పొటాటో ఫ్రై అలా తింటారండి. కానీ మేము అప్పుడప్పుడు అయితే ఈ విధంగా నచ్చినటువంటి వెజిటబుల్స్తో మసాలా కూరలు తయారు చేసుకొని ఇలాగ దోశకి కాంబినేషన్గా తింటుంటాము. ఇంకొన్నిసార్లు అయితే చికెన్ మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా అలాంటి అలవాట్లు ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే ఇలాగనే ప్రిపేర్ చేసుకుంటుంటాం ఇంట్లో. ఇదండి ఇంకొక దోశ కూడా వేసేస్తున్నాను. ఇంకా దోశలకి ఎప్పుడు చట్నీ, తర్వాత వచ్చేసి పొటాటో ఫ్రై కాకుండా ఇలాగ మసాలా కూరలు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మాలాగా బీరకాయ కూర తర్వాత దోశ కాంబినేషన్గా ఎంతమంది తింటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక సైడ్ బీరకాయ కూరని సిమ్లో పెట్టుకొని ఇదండి ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. అది కూడా కంప్లీట్ అయిపోయి వచ్చిందండి. ఇలాగ ఒక సైడ్ దోశలు పోస్తూ ఆ తర్వాత ఒక సైడ్ కూర ఆ సైడ్ పెట్టినామంటే చాలా ఫాస్ట్గా రెండు రెడీ అయిపోతాయి. ఇంకా మా హస్బెండ్ కూడా స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా ఈ కూరను కూడా దింపేసి పక్కన పెట్టేసుకుంటామండి. ఇంకా నేనైతే కిచెన్లో మల్టీ టాస్కులు చేయాల్సిందే, ఒక్కొక్కటి చేస్తానంటే నాకు అస్సలు టైం కుదరదండి. మీకు కూడా ఇంతేనా? ఎంతమంది ఇలాగ నాలాగా చేస్తుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా చేయడం కొద్దిగా కష్టమైనా ఇష్టంగా చేయాల్సిందే అండి. ఇంకా జాబుల పైన డిపెండ్ అయి ఉంటాం కాబట్టి ఇంకా అమౌంట్ అంతా మనకు శాలరీ రూపంలోనే కదండి, లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇక ప్రతి పనిలో కూడా కష్టమైతే ఉంటుందండి. ఇంకా స్కూల్కి వెళ్ళామంటే అక్కడ కూడా మేమైతే వర్క్ చేయాల్సిందే కదా, ఖాళీ కూర్చునేకేం ఉండదు కదా. ఇక స్కూల్కి వెళ్ళామంటే క్లాసులో ఎంత కంట్రోల్ చేసినా కూడా పిల్లలు బాగా అరుస్తూ ఉంటారండి. ఈవినింగ్ ఇంటికి వచ్చే లోపల బాగా హెడ్ఏక్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అండ్లన్నీ కడగడం, తర్వాత ఎడిటింగ్ వర్క్, డబల్ వర్క్ అయితే ఉంటుందండి. నాకు ఖాళీగా అయితే కూర్చునేకేం ఉండదన్నమాట. ఈ విధంగా దోశలన్నీ తయారైపోయినాయి, తర్వాత కూరను కూడా ఇక్కడ దింపేసుకుంటున్నాను. ఇలా వండిన తర్వాత ఒక 10 నిమిషాలు కూడా పక్కన పెట్టే కూడా ఉండదండి. వండిన వెంటనే ఇంకా సర్వ్ చేసుకొని తినేసి బాక్సులు పెట్టేసుకొని ఎవరి పాటికి వాళ్ళు స్కూల్ వెళ్లాల్సిందే. అలా ఉంటుందన్నమాట మా ఇంట్లో వర్క్. ఇదండి దోశలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా కూరను కూడా అందులోకి వేసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి ఇంకా నేను కూడా దోశనైతే పోసేసుకుంటానన్నమాట. ఏమంటే మేము బ్రేక్ఫాస్ట్ అంతా బయట తినకుండా ఈ విధంగా హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్లని ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. మరీ ఏం కష్టమేం కాదులేండి, రొటీన్గా అందరు ఇంట్లో చేసేటువంటి పనులే కదా. ఈ విధంగా కూర చూడండి ఎంత వేడివేడిగా ఉందో. ఇలాగ వేడిగా అర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకొని హాట్ హాట్గా తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక చేసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉన్నా కూడా తినేటప్పుడు మాత్రం చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది నాకు. ఇదండి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక దోశలు అయితే మీకు దగ్గరగా చూపిస్తా చూడండి, చాలా పల్చాగా అయితే వచ్చింటాయి. ఇంకా నా వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి టేస్టీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక నేను కూడా దోశలు పోసుకొని ఎంత బాగా హ్యాపీగా చూడండి ఇలాగ కూర్చొని తింటుంటాను. వీడియోలో మీరు గమనించినట్లయితే సోఫా కవర్స్ కానీ దీవానా కవర్స్ కానీ ఎట్లున్నవి అట్లే ఉంటాయే అనుకోవద్దండి. అర్లీ మార్నింగ్ ఇల్లంతా ఊడ్చేటప్పుడు వాటిని కూడా తీసేసి దులిపేసిన తర్వాత మరీ ఎట్లున్నట్టు అట్లయితే సర్దింటామన్నమాట. ఇంట్లో తర్వాత బయట అంతా ఊడవడానికి అట్లీస్ట్ నాకు 1 అవర్ టైం అయితే పడుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.